हेलो फ्रेंड्स अंदर की नमस्कार इला वीडियो इपड़ी वस्तना मोरू ब्रेकिंग न्यूज़ गुरी तेसकोना ने पदकोड़ना मुख्यमंत्री नेल्लूर जिला पर्यटन तो प्रतिष्ठात्मक अम्मवड़ी रेंडो विड़ता अमल चेयालनी प्रभुत्वं भाविस्तुन्न वेला पंचायती एन्निकल शेड्यूल तो एन्निकल कोड अड्डु वच्चिंदी दींतो अम्मवड़ी अमल पै अनुमानालु नेलकोन्नायि सो ई न्यूज़ की संबंधी कंप्लीट डीटेल्स तेसकंदा फ्रेंड्स एन्निकल कोड अम्मवड़ी की अड्डु वस्तुंदा रादा मी खाता रेप डबूल जम अवुतायो लेदो तेसकने मुंदु मीकु चिन्न रिक्वेस्ट वीडियो इंका लाइक चेयनट्लयिते वेंटने ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి అనేది ఇదివరకే ప్రారంభించిన పథకం కాబట్టి అది యథావిధిగా అమలవుతుందని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది ఎన్నికల కోడ్ దీనికి అడ్డురాదని స్పష్టం చేసింది అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టకూడదని కాబట్టి రేపు సోమవారం అమ్మఒడి పథకం నిధులు విడుదల అవుతాయి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లోకి నిధులను యథావిధిగా విడుదల చేస్తుంది ప్రభుత్వం ఇందుకోసం నెల్లూరు నగరంలో సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తారు అయితే ఎన్నికల కోడ్ వల్ల ఈ పథకం అమలవుతుందా లేదా అనే డౌట్ ఉండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు అమ్మఒడి పథకం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదు అని తెలిపారు కాబట్టి లబ్ధిదారులకు రేపు డబ్బు పంపిణీ జరగనుంది గ్రామాల్లో అమ్మఒడి లబ్ధిదారులకు రేపు నిధులు వస్తాయా రావా అన్నది డౌట్ గానే ఉంది ఎందుకంటే గ్రామాల్లో కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసి చెప్పారు ప్రభుత్వ వర్గాలు మాత్రం అందరికీ నిధులు విడుదల చేస్తామని అంటున్నారు దీనిపై అధికారిక ప్రకటన లేదు అందువల్ల గ్రామాల్లో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి అమ్మఒడి డబ్బులు రేపు వస్తాయా రావా అన్నది తేలాల్సి ఉంది జీవో నంబర్ 3 విడుదల చేశామన్న ప్రభుత్వం 44,08,921 మంది లబ్ధిదారులకు అమ్మఒడి వర్తిస్తుందని వారి కోసం 6,612 కోట్లతో పథకాన్ని అమలు చేస్తామని అంటుంది అదే జరిగితే గ్రామాల్లో వారికి కూడా నిధులు వస్తాయి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో రేపు వచ్చి డబ్బులు చేరతాయి ఇలా పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుందని ప్రజాప్రతినిధులు తమ చేతుల మీదుగా గ్రామాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకూడదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు సో చూసారుగా ఫ్రెండ్స్ రేపు ప్రతి ఒక్కరి లబ్ధిదారుల ఖాతాలో 14,000 రూపాయలు వచ్చి చేరనున్నాయి ఇది వాళ్ళ వీడియో ఎవడైనా లైక్ చేయనట్టయితే వెంటనే లైక్ చేసి ఇలా డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే